बोलो क्रीस्त महाराज की त्वर मुझे वेलान आश पड़ता डीन एला पनी त्वर माटडता बहुश इकड़ना मन अविश्वास उड़वचन सौल अंत गोपवारे सातान हिटिस्ट उन्टे మనం ఉండటము పెద్ద విచిత్రమేమీ కాదు కానీ మీకు ఒక రహస్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఇది నా వ్యక్తిగత ఆశ నా వ్యక్తిగత ఆలోచన నేను దేవుని దగ్గర తరచుగా చెప్పే మాట ఏంటంటే మోషేకి నువ్వు కనబడ్డావు కాబట్టి నమ్మాడు పేతురు నేల మీద మునిగిపోతే చేయబట్టుకున్నాడు కాబట్టి నమ్మావు మరి బైబిల్ మిషన్ వారమైన మేము నిన్ను ఎందుకు నమ్మాలి అని అంటే చూడక నమ్మిన వారు గనుక బైబిల్ మిషన్ వారలారా మనంత ధన్యులు ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఉండరు బలో క్రీస్తు మహారాజుకి అలాంటి ధన్యులుగా మనం చేయడానికి దైవ జనుడు మనకి ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ లో మనం ఉన్నాం ఎలోహీం ఎలా పని చేస్తాడు అబ్రహాము యొక్క జీవితంలో ఎలోహీంని నేను చూపించాలని ఆశపడుతున్నాను ఆదికాండము 15వ అధ్యాయము మొట్టమొదటి వచనము ఒక్కటే చదువుదాం ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి నన్ను చూడండి ప్రియులారా ఒకసారి ఎవరు వచ్చారు అబ్రహాముతో మాట్లాడడానికి ఎవరు వచ్చారంట యెహోవా రాలేదు యెహోవా తరువాత ఏం కనబడుతున్నది వాక్యము ఎలోహీం యెహోవా వాక్యము దర్శనములో కనబడ్డాది అంటే ఎవరు ఇద్దరు వచ్చారు అక్కడ అంటే యెహోవా మరియు వాక్యము ఇద్దరు ప్రయాణం చేసి వచ్చారు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ అంటే వాక్యము దర్శింపబడిన వాక్యము మాట్లాడుతున్నది ఇది వాయుమండల అధిపతికి తెలియనటువంటి గొప్ప ఫార్ములా మనకే తెలిసిన ఫార్ములా అందుకనే మనం ధన్యులమని చెప్తున్నాను నేను అంటాను ఆ వాక్యము మాట్లాడుతూ ఇదిగో నీవు ఆస్తిమంతుడు అవుతావు నువ్వు గొప్పడు అవుతావు అడుగుపెట్టు స్థలం నీకే ఇస్తాను ఇవన్నీ చెబుతూ ఉంటే అబ్రహాం అంటాడు సంతానము లేని నాకు ఇదంతా ఎందుకయ్యా ఎంత బాధ ఉందో చూడండి అబ్రహాముకి సంతానము లేనటువంటి నాకు ఇంత విస్తారమైన ఆస్తి ఇస్తే రేపొద్దున ఆ ఆస్తి నా యొక్క కుటుంబములో లేని వాడికి నేను దానం చేయాలి గాని నాకంటూ ఒకడు ఉండాలి కదా మీరు గమనించండి నాలుగో వచనములో మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు నాలుగో వచనము చదువుదాము యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు ఇతడు నీకు వారసుడు కాడు చూడండి చూడండి ఎవరు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇక్కడ యెహోవా కాదు వాక్యము ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ స్పీకింగ్ డైరెక్ట్లీ టు అబ్రహాము అబ్రహాము వాక్యముతో మాట్లాడగలిగినటువంటి పాఠశాలే విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన పాఠశాల దాంట్లో సీనియర్ మోస్ట్ ర్యాంక్ కొట్టింది మన అబ్రహాము గారే దేవునికి మహిమ కలుగును గాక నేను అంటాను వాక్యముతో అనుభవము వాక్యముతో మాట్లాడటము అలా మాట్లాడినటువంటి అబ్రహాముకు కడగా ఆకాశ నక్షత్రములను చూపించి ఇసుక రేణువులను లెక్కించమని చెప్పి విస్తారమైనటువంటి సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు మరి పరిశుద్ధాత్ముడు ఏం చేసి ఉంటాడు పక్కన అబ్రహామా నువ్వు నమ్ము పని అవుతుంది అన్నాడు అబ్రహాము నమ్మటానికి ఎవరు పని చేశారో తెలుసా నేను అంటాను దీన్ యెహోవా అయితే రిసెప్షనిస్ట్ గా లోకమునకు పరలోక పరిచయం చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు గురువర్యులైతే నేను అంటాను పరమ బోధకుడు మన ఆచార్యులు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేయు ఆత్మను మనకి దయచేశాడు చెప్పకూడదాం ఒకసారి త్వరగా ఇదే ఎలోహీం పాఠశాలలో ఇంకొంతమంది వ్యక్తులు త్వరగా పరిచయం చేసి మన బైబిల్ మిషన్ గురించి చెప్పిన త్వరగా ముగించాలని ఆశిస్తున్నాను ప్రియులారా అబ్రహాము ఎలోహీం అని పిలువబడుతున్నటువంటి త్రిత్వంతో అనుభవం కలిగిన వాడైతే అలాంటి ఆదికాండ పుస్తకము రాసినటువంటి మోషే గారు నేను అంటాను ప్రియులారా అబ్రహాము గారు ఇంత చక్కగా ఇన్ని వాక్యం అనుభవములు కలిగిన వాడుగా ముందుకు వెళ్ళాడు కనుక విశ్వాసులకు జనకుడనే టైటిల్ ఈ యొక్క కళాశాలలో ఆయన పొందగలిగాడు మెట్టుకు మోషే గారి గురించి గమనించినట్లయితే నిర్గమకాండ 33వ అధ్యాయము 21-23 వచనములో మనం గమనించవచ్చును ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు అని అంటే మోషే గారు ఇదిగో ఎలోహీం అని పిలువబడుతున్నటువంటి యెహోవాతో సంభాషణ చేసుకుంటున్నారు ఈ మాట కూడా త్వరగా వినండి నేను అంటాను దేవుడు అని పిలువబడినటువంటి యెహోవా మోషే నువ్వు అక్కడికి వెళ్ళు మోషే నువ్వు ఈ పని చేయి మోషే నువ్వు ఇట్లా చేయి అని రోజు పనే చెప్తున్నాడంట ఒక రోజు మోషే గారికి బాధేసింది దేవా నీ కాలేజీలో జాయిన్ అయ్యాను సినాయి పర్వతం దగ్గర ఆ రోజు నుంచి ఎప్పుడూ పనే గాని ఒక్కరోజైనా నీతో మాట్లాడే చనువు నాకు ఇవ్వా ఒక్కరోజైనా నీ ముఖం చూసే అవకాశం నాకు ఇవ్వా
ఒక్కరోజు చూడాలనుందయ్యా, రోజు పనే చేస్తున్నాను నమ్ముతాను, కానీ ఒక రోజు నాకు ఏం కావాలి అంటే నీ ముఖము చూచే భాగ్యము నాకు దయచేయి, నీ ముఖమును చూస్తాను. యెహోవా చెప్పిన మాట. ఇంతవరకు మన కాలేజీలో నా ముఖం చూసి బతికినోడు ఎవరు లేరురా అని మోషేతో అంటే, మోషే అంటాడు చూసి చచ్చిపోతాను కానీ చూడకుండా మాత్రం నేను వదిలేది లేదు. దానికి ఎలోహిం అని పిలువబడుతున్నటువంటి త్రిత్వము చెప్పిన మాట ఏంటో తెలుసా? అయితే మోషే పర్వతము ఎక్కు, నెంబర్ టు సమీపమున ఒక స్థలం ఉంది, చిన్న స్థలం అది, అక్కడికి రా. ఆ స్థలం దగ్గరికి వచ్చిన తర్వాత అంటాడు, ఇదిగో ఇక్కడ ఒక చిన్న బండుంది, దానికి చిన్న సందుంది, ఆ సందులోనికి నువ్వు వెళ్ళి ఉండు. నేను వెళ్తూ 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 చేతితో నిన్ను కప్పుతాను, నా వెనక భాగము నువ్వు చూడు అన్నాడు. ఇవన్నీ వాయుమండల అధిపతుల దగ్గర ఉండవండి స్టోరీలు, కేవలము విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన పాఠశాల. దీని దీన్ ఎలోహి. నేను అంటాను నిజంగా మన నుంచి పుట్టిన మనము మహిమ కలిగినటువంటి తలంపులు కలిగిన వారమైనప్పటికీ మన్ను గుణములు కొని పోవు మనలో. ఏంటి ఆ మన్ను గుణములు అంటే, లోక సామెత ఉంటుంది, చనువిస్తే ఏమెక్కుతామంట మనకు బాగా తెలుసు. అందుకనే నేను అంటాను మోషే గారు ఆ బండ సందులో ఉండి చెయ్యి అడ్డు పెట్టినప్పుడు వెంటనే మోషే గారు ఏమి తాకుంటారు? చెయ్యి తాకకుండా ఊరుకుంటారా? మోషే గారు ఎలోహిం అని పిలువబడినటువంటి ఆ చెయ్యి తాకిన వెంటనే దేవుడు ఏమన్నాడో తెలుసా? నా పరలోకపు ప్రత్యక్షత నమూనాగా భూలోకములో నిన్ను తప్ప మరి ఎవరిని సెలెక్ట్ చేయలేదు. చప్పట్లు కొడదాం అందరం ఒకసారి గట్టిగా. నేను అంటాను ప్రియులారా, పరలోకములో ఉన్నటువంటి మందసము, పరలోకములో ఉన్నటువంటి ఆ నమూనా, ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా భూలోకములకు ఎవరు దించగలిగారు? మోషే ఒక్కడే దించగలిగాడు. ఆ దినాలలో ఏ సెల్ ఫోన్ లేవే, ఇక్కడ ఉన్న వారందరూ సెల్ ఫోన్లు పట్టుకుని ఉదయం నుంచి రాత్రికాలం వరకు అనేకమైన చిత్రాలు తీసుకుని ఎంత ఓపిక చూస్తున్నారు. ఆ రోజు మోషే గారికి అలాంటి టెక్నాలజీ ఫోన్ లేదు, ఆయనకున్న టెక్నాలజీ ఫోన్ ఒకటి, విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన కాలేజీలో చూసింది జ్ఞాపకం ఉంచుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకున్నది బెసలీలకు చెప్పాడు, చెప్పినట్టుగానే ప్రత్యక్ష గుడారాన్ని భూలోకానికి దించాడు. అందుకని కాలేజీలో ఆయనకి ఇవ్వబడినటువంటి పేరేంటో తెలుసా? ప్రత్యక్షపు గుడారమును పరము నుండి భూమికి దించిన పరిపూర్ణ ప్రవక్త. ఇది ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్. త్వరగా నేను మూడవ అంశంలోనికి వెళ్తున్నాను ప్రియులారా. ఈ మూడవ అంశంలో ఎవరున్నారు అంటే ప్రవక్తలు ఉన్నారు. సాతాను గారి కాలేజీలో బిలాం అనబడుతున్న ప్రవక్త తొట్టిల్లినట్టుగా మనము చూస్తే, ఇదిగో తొట్టిల్లాకుండా ఉండినటువంటి ప్రవక్త ఎలీషాను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎలీషా కూడా ఒక బలమైన పాఠశాల ఉన్నది, స్థలము లేదని చెప్పి ఎక్కడికో పని చేసుకుంటానికి వెళ్ళారు. గొడ్డలి కాస్త నీళ్ళలో జారి పడిపోయింది. నేను అంటాను గొడ్డలి పడిపోయినప్పుడు ఇంకో గొడ్డలు తెచ్చుకోవచ్చు కదా, కానీ ఆ పనివాడు వచ్చి ఏమంటాడో తెలుసా? నాకు ఆ గొడ్డలే కావాలి. ఎందుకు ఆ గొడ్డలే కావాలయ్యా అని ఆ దైవజండు అడిగితే, అప్పు తెచ్చుకున్నానయ్యా, అప్పు తెచ్చుకున్నాను, అప్పు తెచ్చుకున్నాను. కనుక ఎవరైనా సరే మన వస్తువు పోగొడితే మనం కూడా ఏమంటామంటే, ఆ వస్తువే తెచ్చి అంటాం. నేను అంటాను ఆ వస్తువే తెచ్చిచ్చినటువంటి ఒక ప్రపంచ వ్యాప్తముగా విశ్వవ్యాప్తముగా ఉన్న కాలేజ్ ఒకటి, అది మన బైబిల్ మిషన్ కాలేజ్. త్వరగా ముందుకు నేను పరిచయం చేస్తాను ప్రియులారా. నేను అంటాను గొడ్డలి జారి పడిపోయింది, పైగా పడినటువంటి ఆ యొక్క ప్రదేశము యొర్దాను నది ప్రవాహం కలిగినది, ఏ వస్తువైనా అక్కడ పడిపోతే నేరుగా నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే మృత సముద్రము పాతాళమునకు దిగిపోతుంది. అంటే దాంట్లో పడిన వస్తువు ఎక్కడికి వెళ్ళాలంటే నేరుగా మృత సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఎవరండి తీసుకుని రాగలరు? నేను అంటాను ఎలీషాను దేవుడు ఆ పాఠశాలలో పెట్టి పని చేయించాడు. వస్తువు పోగొట్టుకున్నది ఒకడైతే వస్తువును తీసుకురావడానికి ఎవరు పని చేస్తున్నారు అంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా పని చేస్తున్నాడు. ఒక కొమ్మను నరికి నీళ్ళలో వేసిన వెంటనే పోయినటువంటి ఆ గొడ్డలి తేలుతూ బయటికి రాగలిగినది. ఈ యొక్క అంశంలో ఏమి నేర్చుకుందామంటే, నేను మీతో చెప్పే మాట ఒకటే, మనలో ఉన్న ఆత్మ మనది కాదు, అప్పుకు దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ, జీవవాయువుగా జీవించే ఆత్మగా మారాం. మనలో ఉన్న ఆత్మ మనది కాదు. తరచుగా చెప్పే మాట, మన్ను తిరిగి మన్నులకు వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ తన దయచేయినటువంటి దేవుని దగ్గరికి ప్రయాణమై వెళ్తుంది. అంటే మన ఆత్మ అరువుకు వచ్చిన ఆత్మ. మరి పోయినటువంటి ఆత్మను ఎవరు ఎవరు తెచ్చివ్వగలరంటే, నరకబడినటువంటి యేసుక్రీస్తు అనే కొమ్మ. ఇలాంటి కాలేజీలో చదివినందుకు ఎలీషా గారికి వచ్చిన బహుమానం ఏమిటో తెలుసా? రెండింతల అభిషేకము కలిగిన ప్రత్యక్షత. ఇది మూడవ క్యాడర్.
విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యక్షతలు. అంతే కాదు, ఈయనకు వచ్చినటువంటి అభిషేకం సామాన్యమైనది కాదంట. ఏమండి, బ్రతికినోడు ఇంకొక బ్రతికినోడిని ఏం చేయగలడంటే చంపేయగలడు, కానీ చచ్చిపోయినోడు ఇంకో చచ్చిపోయినోడు బ్రతికించగలడా? కానీ ఇక్కడ జరిగిన చిత్రం ఏంటంటే, ఈ కాలేజీలో ఎలీషా గారు జాయిన్ అయినందుకు, రెండింతలు అభిషేకం పొందినందుకు, సమాధి చేయబడినటువంటి ఇతర ఎముకలలోనికి ఎవడో ఊడు పేరు తెలియనటువంటి ఒక సైనికుడు తీసుకుని వచ్చి ఆ ఎముకలకు తాకితే, తాకిన వెంటనే చచ్చినోడు తిరిగి లేచాడు అని అంటే, ఈ కళాశాలలో చదివితే మీ ఎముకలకి ఎంత బలమో. ఒకసారి చప్పట్లు కొడదాం ఎలీషా గారికి. నా నాలుగో అంశమే దావీదు గురించి త్వరగా చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు సైతము తన అన్నతమ్ముల కోసం చక్కని భోజనాలు సిద్ధం చేసుకుని వెళ్ళాడు. యుద్ధ భూమిలో కూర్చున్నాడు. అన్నతమ్ములకి చక్కగా తన నాన్నగారు పంపించినటువంటి వంటనన్నీ పెడుతూ ఉంటే, శత్రు అని పిలువబడుతున్న గొలియాతు యొక్క స్వరం వినబడ్డాది. రే, ఎవడు లేడా? ఇది 40వ రోజు కదా, రండి, ఇదే చివరి దినము అని మాట్లాడుతూ ఉంటే, తినేవాడు తింటున్నాడు, పడుకునేవాడు పడుకుంటున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు. శత్రువు యొక్క కేకను లెక్క చేయలేనటువంటి పాఠశాలలో చాలా మంది ఉన్నారు. కానీ దావీదు అని పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తి విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి ఒక ప్రత్యక్షత కలిగిన కాలేజీలో చదివాడు కనుక, గొలియాతు యొక్క సున్నతి లేని స్వరము విని, ఎవడు వాడు? సున్నతి లేనటువంటి వీడు మన యెహోవాను నామమును ఎత్తి ఇశ్రాయేలు దూషించడానికి ఎవడు అని చాలా ఉద్రేకముతో మాట్లాడితే, వాళ్ళ అన్నయ్య గారు వచ్చి ఒక మాట మాట్లాడతారు, అది నేను చెప్పాలి. వాళ్ళ అన్నయ్య గారు ఏ కాలేజో నేను వివరించను, చెప్పలేను, కానీ మీరు చక్కగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అంటాడు కదా తమ్ముడితో, అంటాడు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అతని తమ్ముడి మీద ఎలియాబు కోపపడి, ఎందుకు వచ్చావు? నీకు ఇవ్వబడిన మంద ఏం చేశావు? బాగా గర్వం ఎక్కువైంది నీకు. అంత మాత్రమే కాదు, నీలో ఉన్న చెడుతనము నేను ఎరుగుతును. దానికి దావీదు గారు చెప్పిన మాట, నేను ఏం మాట్లాడాను, నేను ఎంత ఫైర్ అయిపోతున్నాను, నేనేం మాట్లాడాను? శత్రువైనటువంటి గొలియాతును సమరించడానికే కదా యుద్ధ భూమిలో 40 రోజులు కూర్చున్నారు. మీరు 40 రోజులు కూర్చుని ఏం చేశారు? మీరు అలా అడగలేదు కదా అన్నయ్య, ఎందుకు అన్నయ్య, ఎందుకు నా మీద కోపడుతున్నావు? నేను అంటాను, విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన దావీదు గొలియాతును చంపటానికి సెలెక్ట్ చేయబడ్డాడు. నా మనసులో ఆశ ఏంటి తెలుసా? ఒక అడుగు ముందెళ్ళినా సరే ఆ స్వరం వినబడేది కాదు, ఒక అడుగు ఆలస్యమైనా సరే ఆ స్వరం వినబడేది కాదు, కరెక్ట్ టైంకి వెళ్ళాడు. ఈ కళాశాలలో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మెట్టుకు దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి వారిద్దరు మాట్లాడిన మాట, సౌలు గారు, నేను చదివినటువంటి కళాశాలలో సింహం యొక్క గడ్డమును నా చేత్తో పట్టుకున్నా. ఆడొక లెక్క, వదిలేయండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను తలకాయ. బోలో క్రీస్తు మహారాజుకి అలాగే గొలియాతు శిరస్సును తెచ్చి సౌలు యొక్క పాదముల దగ్గర పడేస్తే పరలోకపు పాఠశాల ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటో తెలుసు. దావీదు నా హృదయానుసారుడు. బోలో క్రీస్తు మహారాజుకి. నేను ముగిస్తూ చెప్పే చివరి మాట గమనించండి, మరి ఈ కాలేజ్ ఇంత ప్రత్యేకమైనదైతే చిట్ట చివరిగా కనబడుతున్నటువంటి ప్రకటన గ్రంథము రాసినటువంటి వ్యక్తి ఎవరు? యోహాను గారు. ఆ యోహాను గారు రాస్తూ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొట్టమొదటి వచనములో ఈ కళాశాల ప్రిన్సిపల్ దగ్గరే పెరిగాడు. ఆయన కుడిపుచ్చమున ఆనుకున్నాడు, కన్నులారా ఆయన చేసిన అద్భుతములన్నీ కూడా చూశాడు. మెట్టుకు ఆయన ఆరోహణమే వెళ్తున్నప్పుడు అంటాడు, యోహాను ఉండటము నాకు ఇష్టమే అన్నాడు. అంటే దేవుడికి కొంతమంది అంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి దేవుడు పార్షాలిటీ ప్రేమలు చూపించేవాడు కాదు, కానీ అయినా సరే ఎందుకో పేతురు గారు నిజంగా వేదనతో అంటాడు, ఏంటి ప్రభువా, ఏ యోహాన్నే ఉంచుతావే అని. అంటే దేవుడు అంటాడు, నీకేమైనా ఇబ్బందా సంగమా, జాగ్రత్త, ఎవరిని ఉంచాలో, ఎవరిని ఏ పని మీద పంపించాలో ఈ కాలేజీలో ఉన్నటువంటి అధికారులకి తప్ప మరి ఎవరికి తెలియదు. నేను అంటాను, చిట్ట చివరిగా ఇతను పద్మస్దీపం అనబడుతున్నటువంటి ఆ యొక్క ద్వీపంలో ఉండి కన్నీరు మున్నీర ఏడుస్తూ ఉంటే పరలోకం నుండి స్వరం వినబడ్డాది, కడువృద్ధుడైనటువంటి యోహాను పైకెక్కి రమ్ము, రా పైకి రా. అయ్యా మెట్లి, అయ్యా ఏం కనబడలేదు. నేను అంటాను, స్వరము విను, మెట్లు వాటికి అవే కిందకి దిగుతాయి. స్వరము విను, పరలోకములో ఉన్నటువంటి సింహాసనములు చూడగలవు. స్వరము విను, కెరూబు సెరూపులను చూశాడు. 22 అధ్యాయులు కలిగినటువంటి పరలోకపు పుస్తకం అవలీలగా రాసి భూలోకానికి తీసుకురాగలిగిన పాఠశాల ఒకే ఒక పాఠశాల, విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన పాఠశాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెట్టుకు ఈ పాఠశాల అయిన తర్వాత ఇతను దిగిపోతూ వస్తున్నప్పుడు ఆయనకి ఇవ్వబడిన టైటిల్ ఏంటో తెలుసా?
ఆత్మ వశుడైనటువంటి యోహాను ఆత్మ సంచార వరము కలిగిన యోహాను ఇప్పుడు చెప్పండి ప్రియులారా వాయుమండల అధిపతి శ్రీ 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 సాతాను గారి కాలేజ్ బాగుందా ఎలోహీం అని పిలవబడుతున్నటువంటి విశ్వవ్యాప్తంగా నిలబడి ఈ రోజు చెప్పబడినటువంటి వీరి జీవితాలు ఇవ్వబడినటువంటి టైటిల్స్ చూస్తూ ఉంటే ఎంత బలముగా ఉన్నది మెట్టుకు నేను చెప్తున్నాను మరి మన పరిస్థితి ఏమిటి నువ్వెవరు నేనెవరు దేంట్లో కాలేజీలో నీకంటూ ఒక టైటిల్ ఉండాలి నాకంటూ ఒక టైటిల్ ఉండాలి నేను అంటాను వారు పాత నిబంధన గ్రంథములో కొత్త నిబంధనలో ఉన్నారు కనుక కొన్ని కొన్ని తరగతులు వారికి ఉన్నాయి మనకి అన్ని తరగతులు పెట్టాలంటే కష్టము గనుక మనందరికీ కలిసి బైబిల్ మిషన్ అనే పాఠశాల ముంగమూరు దైవజనులైనటువంటి భూలోకపు దైవజనుడు ద్వారా పాఠశాల ఆరంభం చేయబడ్డాయి ఈ పాఠశాల మనుషుల ద్వారా నియమింపబడింది కాదు ఇందాకే మన ప్రెసిడెంట్ అయ్య గారు అన్నారు దేవుని వేలు భూలోకానికి వచ్చి ఈ పాఠశాల పేరు రాసినది ఈ పాఠశాలలో వచ్చి కూర్చునేవాడు కూడా ఫస్ట్ ర్యాంకే మేమేం చదవలేదని మీరు అనుకుంటున్నారేమో ఫస్ట్ ర్యాంకే మీకు నాకు పాటలు పాడటం రాదంటారేమో ఫస్ట్ ర్యాంకే ఎందుకో చెప్పన మన దైవజన లై గారు రాసి ఇచ్చినటువంటి కీర్తన అందరం కలిసి పాడుకోవాలని ఆశిస్తాను వధువు సంగము వరుని కొరకు వధువు సంగము ఎదురు చూచుచున్నది అదమ మోక బైబిల్ మిషన్ పాఠశాలలో నిజముగా ఈ సభలో ఉన్న వారందరూ నిజంగా ఉన్నాము అనే ఒక ఆమోదం తెలియపరచడానికి ఒక్కసారి బిగ్గరగా మరణాత చెబుదాం అందరము మరణాత చాలు మీ యొక్క అటెండెన్స్ పడినట్టే ఇక్కడ మరణాత అని ఎంతమంది అయితే ఉచ్చరించారు వారు అటెండెన్స్ పడినట్టే అంటే చెప్పలేని వాళ్ళ పరిస్థితి నేను చెప్పలేను దేవునికి మహిమ కలుగును గాక ఇంకొక చివరి అవకాశము చెప్పలేని వారు ఉంటే గాక ఈ అవకాశం పోగొట్టుకోకండి పరలోకపు పాఠశాల మన మధ్యకు బైబిల్ మిషన్ గా దిగి వచ్చింది కనుక దాంట్లో మన హాజరయించుకుందాం ఇంకోసారి బిగ్గరగా చెప్తాం మరణాత ప్రియులారా ఈ పాఠశాలలో ఉన్నటువంటి పాఠములు ఎప్పుడైనా చూసారా సామాన్యమైన పాఠములు కాదు మహిమ వాతావరణ అనే పాఠము విమలాత్మ ప్రోక్షణ అనే పాఠము మిత్ర ఇవన్నీ చదువుతూ పక్కన పెడితే ప్రతిరోజు సభ ఆరంభం ముందు ఏం చదువుతాం మనము సైతాను ఎదిరించు సూత్రములు ఎవరితో పోరాటం అంట ఆ కాలేజీలో ఉన్న వారితో మనం పోరాటానికి దేవుడు ఒక వధు సంఘాన్ని సిద్ధము చేశాడు వధు సంఘమా నీవు సామాన్యురాలు కాదు ఏ మిషన్ వారైనా రక్షణ వరకు బోధించవచ్చునేమో ఏ మిషన్ వారైనా స్వస్థత వరకు బోధించవచ్చునేమో ఏ మిషన్ వారైనా ఇంకొన్ని మర్మాలు బోధించవచ్చునేమో కానీ అన్ని కూడా కలుపుకుని వధు సంఘ బోధను కడ వరకు నెరవేర్చగలిగినటువంటి పాఠశాల బైబిల్ మిషన్ పాఠశాల బలో క్రీస్తు మహారాజుకి సాతానుతో పోరాడటానికే ఈ రోజు దైవజన దేవదాస్ అయ్య గారు ఏం రాసి ఇచ్చారు మనకేనంటే సైతాను ఎదిరించు సూత్రములు అది చదివితే చాలు ఆ యొక్క కళాశాల వాడి కళాశాల ఉంది చూసారా ఆ పునాదులు కదులుతూ ఉంటాయంట అయితే మీకు ఒక సాక్ష్యాన్ని చెప్పి ఒక చిన్న మరి కార్యం చేసి నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతాను నేను అంటాను అబ్రహాముతో వాక్యం మాట్లాడింది నిజంగా ఈ పాఠశాల బైబిల్ మిషన్ పాఠశాల అంటే ఈ స్థాపకులతో కూడా ఎవరు మాట్లాడాయి వాక్యము మాట్లాడినటువంటి అనుభవం ఉండాలి మద్దాల సమయలయ్య గారు మా తాతయ్య గారు ఆ కాలంలో ఉన్నటువంటి సాక్ష్యములు ఒక సాక్ష్యము ముంగమూరు దైవజన దేవదాస్ అయ్య గారు బాల్య వయసులో ఉన్నప్పుడు ఆయన ప్రాణ స్నేహితుడు ఒక వ్యక్తి వచ్చి దేవదాసు దేవదాసు అని పిలిచారంట లోపల ఉన్నటువంటి మరి పెంచుతున్నటువంటి తల్లిగారు వచ్చి దేవదాసు లేడు బాబు బయటికి వెళ్ళారు సరే అమ్మా మరుసటి రోజు మళ్ళీ వచ్చారంట దేవదాసు దేవదాసు అయ్యో ఈ రోజు కూడా వచ్చావా లోపల లేరే దేవదాసు బయటికి వెళ్ళాడయ్యా మూడో రోజు వచ్చారు దేవదాసు దేవదాసు లోపల ఉన్నటువంటి తల్లిగారు అడిగారు ఇన్ని మార్లు వస్తున్నావు నీ పేరు చెప్పబ్బాయి ఒకవేళ దేవదాసు వస్తే నీ పేరు చెబుతాను ఆ వచ్చినటువంటి వ్యక్తి చెప్పిన జవాబేంటో తెలుసా
నా పేరు వాక్యము. బైబిల్ మిషన్ స్థాపనకు కారణము వాక్యమే. బైబిల్ మిషన్ లో కూడా త్రిత్వము బలముగా కనబడుచున్నది. అందుకే నేను అంటాను వదు సంఘమునకు రెండు ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఎదురు చూచుచున్నది అంటనీయకున్నది. ఈ రెండు చేస్తే చాలు ఈ కాలేజీలో దేవుని యొక్క సింహాసనము మనదే. ప్రిలారా గెట్ రెడీ. ప్రిలారా సాతాన్ అంటదంట ఈ బోధ బానే విన్నాం ఆ కళాశాలలో నీకంతా సీట్ ఉందా అంత రేంజ్ ఉందా వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా పుట్టుకతో నీ యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి గమనించు సబలైపోతే ఎక్కడికి వెళ్తావో చూడు. ఎర్మియాతో దేవుడు అన్నాడు తల్లి గర్భములో నుంచి నేను తయారు చేస్తున్నాను నీ మీద నాకు తప్ప మరి ఎవరికి హక్కు లేదన్నాడు దేవుడు. ఈ సభలకు వచ్చిన మీ అందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానము తల్లి గర్భంలో ఉన్నటప్పటి నుంచి మనతో ఉన్నాడు మన మీద ఆయనకి తప్ప మరి ఎవరికి హక్కు లేదు. ఇంకోటి అనుకోవచ్చు అయ్యా ఇదే కాలేజీలో ఉన్నామే బయటకు ఎలా రావాలో తెలియట్లేదు అని అంటే ఈ పాపి కొరకు నేను పాపిగా ఉన్నప్పుడే ఆయన ప్రాణము పెట్టి పాపిని విమోచించాడు. అంటే నేను ఇప్పుడు ఈజీ నీ యొక్క సంఖ్యల్లో బద్దలు చేయబడ్డాయి ఇంకా అదే కాలేజీలో ఉండవలసిన అవసరం నీకు లేదు. నువ్వు సత్యము తెలుసుకున్న వాడివైతే ఇప్పుడే స్వతంత్రుడు. యోహాన్ రాసిన సువార్తలు ప్రభు చెప్తున్న మాట ఈరోజు మహాసభలకు వచ్చిన మీ అందరికీ సత్యం తెలిసింది కనుక బైబిల్ మిషన్ విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన కళాశాల. ఇది ప్రభు బయలుపరిచిన ఒక ప్రత్యక్షత కలిగిన కళాశాల. దీంట్లో ఉండటమే మహాధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తూ చిట్ట చివరిగా ఈ కళాశాల నుంచి రెప్పపాట్లు మేఘమెక్కి అనుభవము ప్రభు మనకి దయచేయాలని కోరుతూ నేను అంటాను ప్రియులారా ఈ కళాశాలలో ఉన్నవాడికి కళ ఉండాలి. కళ లేకుండా కళాశాలలో జాయిన్ అయితే చూసినోడు ఏం చేస్తాడు అని అంటే అక్కడికి వెళ్ళి కూర్చో చివరిగా అంటాడు. కళ ఉందనుకోండి ఎంత చివరిగా ఉన్నా ఏం చేస్తారు మిమ్మల్ని అని అంటే ముందుకు తీసుకుని వస్తారు. మన దైవజనుల దేవదాసయ్య గారు కూడా ఈ బైబిల్ మిషన్ సభలకు వచ్చిన మీ యొక్క ముఖ వచ్చరమును చూసి మీ అందరూ కలగా ఉన్నారనే సాక్ష్యము ఆయన విన్నాడు. ఓలో క్రీస్తు మహారాజుకి నా కళ బహుశా మీకు నచ్చకపోవచ్చు మీ కళ నాకు నచ్చకపోవచ్చు నచ్చవలసిన అవసరం లేదు. నచ్చినటువంటి స్థాపకుడు నాకున్నాడు ఆయన పేరు అందరం చెప్దాం ఒకసారి గట్టిగా దైవజనుడు మన స్థాపకులు ముంగమూరి దైవజనులైన దేవదాసయ్య గారు. ఓలో క్రీస్తు మహారాజుకి నేను అంటాను ప్రియులారా ఈ కళాశాలలో చాలా వింతలు ప్రభు చేస్తాడు. సామాన్యమైన వింతలు కావవి దేవుడు కోరినటువంటి వింతలు. ఉదయకాలం నుంచి అనేకమైన వర్తమానములు వింటూ ఈ రోజు ఈ యొక్క కళాశాలలో మీ యొక్క అటెండెన్స్ హాజరు వేయించుకుని వెళ్ళారు. ఇక మీ గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. అటెండెన్స్ వేసిన తర్వాత టీచర్ ఏమి అనగలబడుతుంది మిమ్మల్ని ఎక్కడ చేర్చడానికి ఈ కళాశాలలో టాప్ పేరు రావడానికి. బైబిల్లో వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది కానీ మనందరికీ కలిపి ఒకే పేరు పెట్టారు. ఏ సంఘం చెప్పండి మంది గట్టిగా మహాహా ఇప్పుడు మనం విన్నామే వధువు సంఘం గట్టిగా చెప్పండి. ఉత్తి వధువు సంఘం అంటే చిట్ట చివరి సమయం వచ్చినప్పటికంటే పరలోకానికి వెళ్ళి అయ్యా వధు సంఘమా మీరు అని అంటే అవునయ్యా అని అంటే కొంచెం తక్కువగా ఉంటుందంట. అందుకనే వధు సంఘానికి దేవుడు కొన్ని వరములు ఇచ్చాడు కొన్ని శక్తులు ఇచ్చాడు. ఆ శక్తులే మన పరమగీత గ్రంథంలో మహాజ్ఞానైన సొలొమోను రాస్తూ ఉంటాడు. ఈమ ఎవరు జవాబేంటి చెప్పండి ఒకసారి గట్టిగా. ఈమ ఎవరు అంటే దాని పైన వ్రాయబడిన మాట వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి. అదే బైబిల్ మిషన్ చిట్ట చివరి తరగతి. ఆ తరగతిలోకి నేను మిమ్మల్ని త్వరగా తీసుకునేలా ఆశిస్తున్నాను ప్రియులారా. నేనంటాను ఈ కళాశాలలో దేవుడు పోయినటువంటి గొడ్డల్ని పైకి తీసుకొచ్చినప్పుడు నేనంటాను ఈ జలమే జీవజలమని నేను అంటాను. ఏ జలం చెప్పండి ఒకసారి ఇంకా గట్టిగా చెప్పండి. జీవజలము ఎవరైనా పడేస్తారా? పడేయరు. మెట్టుకు నేను అంటాను ప్రియులారా రెండిట్లో నేను జీవజలం పోసాను. పర్లేదు రెండిట్లో జీవజలం పోసాను. నా విశ్వాసము ఈ జీవజలం నాలోకి వెళ్తే నాకు అనేక అద్భుతాలు జరుగుతాయని అంతే కదమ్మా. ప్రార్థన చేసి నీళ్ళు చెల్తే దయ్యాలు పారిపోతాయని మీకెంత విశ్వాసం ఉందో ఈరోజు వేదిక మీద ఈ యొక్క జలము ఈ గ్లాసులో పోసాను కనుక నా విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా ఈ జలము నాలోనికి వెళ్ళింది.
వాక్యము నేను భుజించాను నాలో ఉంది. ఈ రోజు తమ్ముడు కొడు నేను అదే మాట అంటున్నాను, నీకు కూడా నేను జీవజలం పోసిచ్చాను. ఏం పోసిచ్చానండి? గట్టిగా చెప్పండి. ఇది కూడా ఇంట్లోకి వెళ్ళాలా? ఇది మా ఇద్దరి యొక్క ఒప్పందం. పైన పెట్టుకున్నాను, అలాగే అటు సైడ్ తిరిగి ఒకసారి. రైట్, నేను చేసే ఈ పని ఈ తమ్ముడు కూడా నాతో పాటు చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఒకవేళ బైబిల్ మిషన్ అని పిలువబడిన మన పాఠశాల ప్రత్యక్షత కలిగిన పాఠశాల అయితే ఈ జీవజలం ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిపోవాలి, అది అలాగే వెళ్ళిపోతుంది. ఆ యొక్క సాక్ష్యము కొరకు ఈరోజు ఈ యొక్క చిన్న మరి గాస్పల్ మ్యాజిక్ నేను మీకు చూపిస్తున్నాను. బోలో క్రీస్తు మహారాజుకి నువ్వు ముందే చూడన్నా, వెనక చూడకి. రైట్, ఇటు తిరిగినాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలుసు జీవజలం ఎక్కడుందో? తమ్ముడికి తెలియదు. జీవజలము తమ్ముడిని అడిగితే ఎక్కడుంది నాన్న జీవజలం? ఎక్కడుంది? గ్లాసులోనే ఉంది. నీకెక్కడుంది? గ్లాసులోనే ఉంది. నేను అంటాను ఈ జీవజలము ఖచ్చితంగా నాలోకి వెళ్ళిందని విశ్వాసము నాకుంది. అదిగో జీవజలం నాలోకి వచ్చేసింది, ఇది నా విశ్వాసం నాకు ఉంది. చెట్ట చివరిగా తమ్ముడు కూడా అదే విశ్వాసాన్ని మీ ముందు కనుపరచాలని ప్రేమగా నేను కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకురా, పైకి టూ స్టెప్స్. నేను చేస్తాను. యేసు ప్రభువా, మా బైబిల్ మిషన్ నీవు ప్రత్యక్షత పరచబడిన పాఠశాల కనుక దీంట్లో నా జీవ జలము మా బైబిల్ మిషన్ హాజరు వేయించుకున్న ప్రతి వారిలో ప్రభు దయచేయును గాక. చెప్పలు కొడదాం అందరం ఒకసారి. బోలో క్రీస్తు మహారాజుకి మహోన్నతుడా, మహాశక్తి కలిగిన దేవా, నన్ను క్షమించండి. సమయము సకాలంలో ముగించాలని పరుగు పరుగున అనేక విషయములను సంగముకు విశుద్ధపరచాలని మెట్టుకుని పాఠశాలలో మా బైబిల్ మిషన్ పేరు మా చిన్ని కళాశాలను వృద్ధుడు ద్వారా స్థాపన చేయబడిన చిన్ని కళాశాలను ఎంత ప్రేమించావో అయ్యా, ప్రపంచ వ్యాప్తముగా గాలిలో ఎగిరే ప్రయాణము మా బైబిల్ మిషన్కి ఇచ్చా. మెట్టుకు తొలిదినము మేము వచ్చి ఏం పొందుకుని ఇక్కడికి వెళ్ళుచున్నాము అని అంటే ఈ బైబిల్ మిషన్ కాలేజ్ రిజిస్టర్లో మరణాత అనే మా స్వరము హాజరు వేయించుకున్నాము తండ్రి. నాలో జీవజలము ఎలా వెళ్ళింది అంటే ఆశ్చర్యమే. తన మీద పడకుండానే తనలోనికి ఎలా నువ్వు నడిపించి వేశావో. ఈరోజు వాక్యము మా మీద ప్రభావముతో నీవే తండ్రి విత్తనములు చల్లి వెళ్ళిపోతున్నావు. కానీ ఖచ్చితంగా నా బీడు హృదయ భూమిలో అది ఫలించి మహావృక్షమే కనబడుతున్నది. ఆ విజయోత్సవమునకు ఘనమైనటువంటి మహావిజయోత్సవమునకు బైబిల్ మిషన్ ప్రత్యక్షత కలిగినటువంటి ఏర్పాటు మిషను, ఆ మిషన్లో మమ్మలను ఉంచినందుకు పెంచుతున్నందుకు రేపటి మహిమ మేఘములు ఆకర్షిస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ నిలబడ్డామయ్యా. ఎందుకు నిలబడ్డామంటే ఈ వేదిక మీద ఎల్లోహి ముగ్గురుగా నీవు కనబడుతున్నావు. కనబడిన నీ హస్తములను దీన్లమైన మా మీద ఉంచి ఆశీర్వదించి నీ సాక్షులుగా ఒక బిరుదు కలిగినటువంటి ఒక గొప్ప రివార్డ్ కలిగినటువంటి వారిగా పరలోకములు మహిమ రూపముతో నీ యొక్క సింహాసనములో మీరు మాలోనూ మేము నీలోనూ, మీరు మా కోసమే మేము నీ కోసమే అనే మహిమ మేఘ ప్రవేశమునకు మమ్మల్ని నడిపించి వేయమని మహాగురుడైన క్రీస్తు శ్రేష్ఠ నామములు మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.